మీరు తిరుపతి మొదటిసారి వెళుతున్నారా? అయితే నేను చెప్పే విషయాలు కొన్ని గమనించండి. దీనివల్ల మీకు మీ ప్రయాణం చాలా సులభంగా సాగుతుంది అని మేము ఆశిస్తున్నాము. మొదటిసారి వెళ్ళే వాళ్ళ కోసం, అలాగే చాలా తొందరగా ఎలా వెళ్ళాలి నడకదారిన, అలాగే రెండు విధాలుగా నడకదారులు ఉంటాయి, ఒకటి శ్రీవారిమెట్టు అలాగే అలిపిరి. ఈ రెండింటి ద్వారా, దేని ద్వారా తొందరగా మనము స్వామివారి దగ్గరికి చేరుకోవచ్చు అనే విషయాలని ఇక్కడ మేము తెలియజేస్తున్నాము. మీకు కనుక మేము చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్స్ని నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే అందుతుంది. మరెందుకు ఆలస్యం, ఇంకా మొదలు పెట్టేద్దాం ఎలా ప్రయాణం సాగించాలి అనేది. నమస్కారం. మొదటిసారి తిరుపతి వెళుతూ ఉంటే ఈ వీడియోల విషయాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి, అలాగే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకు కూడా ఈ విషయాలు ఉపయోగపడతాయి అని మేము అనుకుంటున్నాం. మనం మొదట తిరుపతి బస్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ దిగుతాం, మనము ఎంచుకున్న మార్గాన్ని బట్టి. ఒకవేళ కనుక మీరు తిరుపతి ఎయిర్పోర్ట్ త్రూ వచ్చినట్టు అయితే, మీరు అంటే మీరు ప్లెయిన్లో వస్తే రేణిగుంట నుండి తిరుమలకి కారు సౌకర్యం, ఆటో సౌకర్యం, అలా మీ సౌకర్యాలను బట్టి సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. రేణిగుంట నుండి తిరుమలకి దూరము 32.7 కిలోమీటర్స్, అంటే 1 గంట 3 నిమిషాల సమయం పడుతుంది. రేణిగుంట నుండి కారుకు అయ్యే ఖర్చు మీరు తీసుకున్న కారును బట్టి 1000 రూపాయల నుంచి 3000 వరకు అవుతుంది. రేణిగుంట నుండి తిరుమలకి బస్సు మీకు 26 రూపాయల టికెట్ ఉంటుందన్నమాట, పట్టే సమయము 1 గంట 3 నిమిషాలు. ఇక తిరుమల వెళ్ళడానికి మనము కింద రైల్వే స్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. తిరుపతి కొండపైకి వెళ్ళాలంటే బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా బస్సులు ఉంటాయి. తిరుపతి కొండపైకి వెళ్ళాలి అంటే బస్ స్టాండ్లో అంటే మీరు బస్ నుంచి వచ్చినట్టయితే బస్ స్టాండ్ నుండి డైరెక్ట్గా కొండపైకి వెళ్ళే బస్సులు ఉంటాయన్నమాట. అంటే తిరుపతి నుండి తిరుమలకి 22 కిలోమీటర్లు. టికెట్ ధర అడల్ట్స్ అయితే అంటే పెద్దవాళ్ళైతే 52 రూపాయలు, చైల్డ్ పిల్లలైతే 28 రూపాయలు. అదే కనుక మీరు రిటర్న్ టికెట్ తీసుకున్నారనుకోండి 94 రూపాయలు, పిల్లలకి 28 రూపాయలు అన్నమాట. ఇది 3 రోజులు మీకు వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. రైల్వే స్టేషన్ బయట విష్ణు నివాసం అని ఉంటుంది, అక్కడ నుండి తిరుమలకి వెళ్ళే బస్సులు అంటే మీకు ప్రతి 5 నిమిషాలకి మనకి దొరుకుతూ ఉంటాయన్నమాట. మీకు తిరుపతి సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి, అలాగే ఆపోజిట్ శ్రీనివాసం నుంచి, లీలామహల్ జంక్షన్ నుంచి, కపిల తీర్థం నుండి, అలాగే బాలాజీ లింక్ బస్ స్టేషన్ నుంచి మీకు బస్సులు దొరుకుతూనే ఉంటాయి. ఫ్రెష్ అప్ అవ్వాలంటే రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం అని ఉంటుంది, ఇది తిరుపతి దేవస్థానం వారిది. ఇక బయటికి రాగానే మనకి కొండపైకి వెళ్ళే బస్సులు ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఇక మీరు అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళడానికి బయలుదేరారనుకోండి, ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? నేను మీకు మొదటే చెప్పాను, బస్ స్టేషన్ నుంచి వెళ్ళాలనుకుంటే బస్సు మార్గం నుంచి వెళ్ళిపోండి. రైల్వే స్టేషన్ నుంచి మీరు వెళ్ళాలనుకుంటే అక్కడ కూడా బస్సులు దొరుకుతాయి, అక్కడ నుంచి వెళ్ళండి. లేదు నడిచి వెళ్ళాలంటే ఎలా, నడిచి వెళ్ళాలంటే 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి అలిపిరి మెట్ల మార్గము, 2వది శ్రీవారి మెట్లు. ఎక్కువ మంది వెళ్ళేది అలిపిరి మెట్ల మార్గం. అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళాలంటే విష్ణు నివాసం దగ్గర నుండి కుడివైపున ఎవరు అడిగినా చెప్తారు, ఫ్రీ బస్సెస్ ఉంటాయి, వీటిలో మనము అలిపిరి మెట్ల మార్గం వరకు చేరుకోవచ్చు. అలిపిరి మెట్ల మార్గం చేరుకోవడానికి 15 నుండి 20 నిమిషాల టైం మనకి పడుతుంది. లేదంటే తిరుపతి కొండపైకి వెళ్ళే ప్రతి బస్సు అలిపిరి దగ్గర ఆగుతుంది, ఆ బస్సు ఎక్కినా సరిపోతుంది. లేకపోతే లోకల్ బస్సులు, ఆటోలు అవైలబుల్గా ఉంటాయి, 10 రూపాయలు ఇచ్చేసి మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. అలిపిరి నుండి తిరుమల ఖాళీ నడక టైం వచ్చేసి 3 గంటల టైం పడుతుంది. కొద్దిగా పెద్దవారైతే మరికొంచెం సమయం పడుతుంది. దర్శనానికి కాలినడకన వెళ్ళేవారికి అలిపిరి మార్గంలో టోకెన్స్ ఇస్తారు, ఇవి జాగ్రత్తగా ఉంచుకోవాలి. దీనికి టైం స్లాట్ ఉంటుంది, ఆ టైంకి మనం దర్శనానికి వెళితే సరిపోతుంది. నడిచి వచ్చే వాళ్ళకు కూడా
ఒక లైన్ సపరేట్గా ఉంటుంది దర్శనానికి. ఆ లైన్లో నిలబడితే మామూలు టైంలో 3 నుండి 4 గంటల టైం సరిపోతుంది. అదే బిజీ టైంలో అయితే 8 గంటల నుండి 10 గంటల టైం పడుతుంది దర్శనానికి. అలిపిరిలోనే లగేజ్ కౌంటర్ సెంటర్ ఉంటుంది. అక్కడ మనం తెచ్చిన వస్తువుల్ని ఇచ్చేస్తే వాళ్ళు వాటిని కలెక్ట్ చేసుకుంటారన్నమాట. అక్కడ కలెక్ట్ చేసుకొని వాటిని పైకి పంపిస్తారు. కాకపోతే ప్రతి బ్యాగ్కి తాళం వేసి ఉండాలి. తాళం అక్కడే కొనుక్కోవచ్చు. తాళం 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఉంటుంది. మామూలుగా సంచుల్లో కనుక ఏమన్నా పెట్టుకుని వెళితే వాటిని వాళ్ళు తీసుకోరు. ఖచ్చితంగా బ్యాగులు ఉండాలి, అలాగే వాటికి లాక్స్ ఉండాలి. సరేలే అని చెప్పి మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఆ బ్యాగ్స్లో పెట్టకండి, ఎందుకంటే వాటిని విసిరేస్తూ ఉంటారు. అందుకని విలువైన వస్తువులు కూడా వాటిలో ఉంచకండి. మొబైల్లో వీడియోస్, ఫొటోస్ తీసుకుంటూ చక్కగా పైకి వెళ్ళచ్చు. మధ్యలో మీకు జింకల పార్క్, జంతువులు, అలాగే కొండలు, చక్కగా లోయలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం ఆస్వాదిస్తూ చక్కగా అలిపిరి మెట్ల ద్వారా మనం స్వామివారిని దర్శించుకోవడానికి పైకి వెళ్ళవచ్చు అన్నమాట. ఇక రెండవ మార్గం గురించి తెలుసుకుందాం. రెండవ మార్గమే శ్రీవారి మెట్లు. ఇవి ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీరు రైల్వే స్టేషన్లో దిగారండి, రైల్వే స్టేషన్ రైట్ సైడ్న ఫ్రీ బస్సెస్ వచ్చి ఆగుతాయన్నమాట. ఇవి శ్రీవారి మెట్టు అని మనం అడిగితే అవి తీసుకెళ్తాయన్నమాట. శ్రీవారి మెట్టుకి వెళ్ళే దారిలో మనకి శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ కనిపిస్తుంది. అలాగే కపిలతీర్థం కనిపిస్తుంది. కపిలతీర్థం చాలా బాగుంటుంది, వర్షాకాలంలో చూడడానికి ఇంకా బాగుంటుంది. ఇంకా దీనికి దగ్గరలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఇది దాటిన తర్వాతే మనకి శ్రీవారి మెట్లు వస్తాయన్నమాట. దీనిని శ్రీనివాస మంగాపురం అని కూడా అంటారు. ఇక్కడ శ్రీనివాస మంగాపురంలో స్వామివారు 3 నెలలు ఉన్నారట. ఇక్కడ కూడా లగేజ్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ సామానిచ్చి బస్ కోసం వెయిట్ చేయకుండా ఆటోలో, అంటే మీరు శ్రీనివాస మంగాపురం వెళ్ళిపోయారు, శ్రీనివాస మంగాపురం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లగేజ్ ఇచ్చేసి మీరు బస్ కోసం వెయిట్ చేయకుండా ఒక 10 రూపాయల ఆటోకి ఇచ్చేసేసి శ్రీవారి మెట్టుకి చేరుకుంటే సరిపోతుందన్నమాట. ఇది శ్రీనివాస మంగాపురం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఇక్కడికి బస్సులు తొందరగా రావు, ఆటో తీసుకోవడమే మంచిది. ఇక్కడ మెట్లు ఎక్కడానికి మీకు 50 నిమిషాల నుంచి 1 గంట టైం పడుతుంది. అంటే ఏంటంటే కొంచెం యువకులు, కొంచెం శక్తి ఉన్నవాళ్ళు ఎక్కడానికి ఇది పడుతుంది. పెద్దవాళ్ళు అయితే 1-1.5 గంటలు లేదా 2 గంటలకు టైం కూడా పట్టవచ్చు అన్నమాట. చాలా పెద్దవాళ్ళు అయితే నడవడానికి ఇక్కడ వీలుగా ఉంటుంది, ఎందుకంటే అల్లిపిరి మెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే ఎక్కడానికి సమయం పడుతుంది. ఇక్కడ అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు, 50 నిమిషాల నుంచి 1-1.5 గంటల లోపల. ఇక్కడ పైకి వెళ్ళే వాళ్ళకి, అంటే ఏంటి పైన దర్శనానికి వెళ్ళే వాళ్ళకి దర్శనం టికెట్స్ ఇవ్వరు. అదే మనకి అలపిరిలో అయితే దర్శనం టికెట్ ఇస్తారన్నమాట, ఫ్రీ దర్శనం టికెట్. అలాగే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం కింద ఇచ్చిన లగేజ్ ఇక్కడ నుంచి తొందరగా పైకి కూడా రాదు. కొండపైకి వెళ్ళిన తర్వాత బస్సులో చెప్పాను కదండి మనకి తొందరగా మనకి దొరకదన్నమాట. ఏంటది లగేజ్ కూడా తొందరగా పైకి రాదు. ఇలా నడకదారిన మనం పైకి వెళ్ళిపోతాం అన్నమాట. అలాగే ఒకవేళ మీరు బస్సులో, అంటే బస్సు త్రూ వచ్చారు పైకి, కొండపైకి వచ్చారు, కొండపైకి వెళ్ళిన తర్వాత బస్సులో పైకి వెళితే బస్టాండ్లో దిగాలి. బస్టాండ్లో దిగి స్ట్రైట్గా కిందకి నడిచి వెళితే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందన్నమాట. అక్కడ మీకు రూమ్స్ ఇస్తారు. నెట్లో కనుక బుక్ చేసుకోకపోతే అక్కడ కొంచెం సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మినిమం 1 గంట అయినా వెయిట్ చేయాల్సి వస్తుంది, అప్పుడు వాళ్ళు మనకి రూమ్ ఇస్తారన్నమాట. ఒకవేళ మీరు నెట్లో బుక్ చేసుకుని ఉంటే మీరు రూమ్ కనుక వెంటనే మీకు రూమ్ దొరికేస్తుంది. అలాగే మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు 50 రూపాయల రూమ్ తీసుకున్నారనుకోండి, 300 రూపాయలు డిపాజిట్ చేయాల్సి వస్తుంది అక్కడ. ఆ తర్వాత మీకు రూమ్ ఎక్కడిచ్చారు అనే విషయాన్ని మీకు తెలియకపోతే అక్కడ కూడా అందరూ కొత్త వాళ్ళే ఉంటారు కాబట్టి ఎవరిని అడగండి, అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని కానీ లేకపోతే సమాచార కేంద్రం అని ఉంటుంది, తిరుమల సమాచార కేంద్రం అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళని అడగండి. ఒకవేళ మీరు ఎవరిని పడితే వాళ్ళని దళారుని అడిగారనుకోండి, వాళ్ళు తప్పుడు సమాచారం ఇవ్వచ్చు, అలాగే లేకపోతే మీరు అక్కడక్కడే తిరగచ్చు అన్నమాట. అందుకని మీరు ముందుగా పోలీసుల్ని కానీ లేకపోతే అక్కడ సమాచార కేంద్రం వాళ్ళని కానీ మనము
అడిగి తెలుసుకోవాలన్నమాట అక్కడ ఉన్న విషయాలని. తర్వాత మీరు రూమ్కి వెళ్ళిపోయారు, మీరు రూమ్కి వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు చేయాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ టైంలో బుక్ చేసుకున్నారు సేవా టైమింగ్స్, ఏవో సేవా టైమింగ్స్ ఉంటాయి కదండి మీరు బుక్ చేసుకున్నవి, ఆర్జిత సేవలు, కళ్యాణం కానీ, సహస్రదీపాలంకరణ కానీ, మీరు ఈ వసంతోత్సవం కానీ వాటి టైమింగ్లను బట్టి అక్కడికి అరగంట ముందుగా చేరుకోవాలన్నమాట. అంటే సేవా టికెట్ల మీద ఒక సమయం ఇస్తారు మీకు, ఆ సమయం కన్నా ఒక అరగంట ముందుగా అక్కడికి చేరుకోండి. చేరుకునే ముందు మీ దగ్గర ఐడి ప్రూఫ్స్ అంటే ఏంటంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇంటర్నెట్లో బుక్ చేసుకున్నారు, మీరు అకామిడేషన్కి వచ్చినప్పుడైనా సరే దేనికి వెళ్ళాలన్నా ఎక్కడ ఏది తీసుకోవాలన్నా మీ ఐడెంటిటీ ప్రూఫ్ అడుగుతారు కాబట్టి ఆధార్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు ఒరిజినల్, అలాగే ఓటర్ ఐడి కార్డు అంటే మీతో ఎంతమంది వస్తున్నారో వాళ్ళ అందరికి సంబంధించినటువంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ని మీ దగ్గర పెట్టుకొని వాటి జిరాక్స్లు కూడా పెట్టుకోండి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్టయితే సేవా టికెట్స్ కానీ అకామిడేషన్ కానీ వాటి ప్రింటౌట్స్ తీసుకొని ఆ ప్రింటౌట్స్కి ఈ జిరాక్స్ యాడ్ చేసుకొని తీసుకొని ఇక్కడికి రావాలి. ఒకవేళ లేదనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒరిజినల్స్ వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది అన్నమాట. ఇవేనండి తిరుమలకి మొదటిసారి వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన వస్తువులు, అలాగే అక్కడ ఎలా మీరు వెళ్ళాలి అనే విషయాల గురించి మేము మీకు తెలియజేశాము. మీకు కనుక మేము చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ విలువైన కమెంట్స్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మేము ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా దాని వివరాలు మీకు వెంటనే తెలియాలి అంటే ప్లీజ్ ప్రెస్ బెల్ ఐకాన్. నమస్కారం.